हेलो व्यूअर्स एला उन्नारू अंदरू बागुन्नारु अनुकुंटुन्नानू नेनु बागुन्नानू मीरु इंका बागुंडालनि कोरुकुंटुन्नानू वेलकम बैक टू अवर् चैनल नेनु मी संध्या रूपेश एंटंदरू पंडक क्लीनिंग लो बिजीगा उन्नारा अयिते आगंडी मी क्लीनिंग वर्क नि इंकोंचेम ईजी चेयडानिकि नेनु वच्चेसानु ఒక్క పండగకనే కాదు 365 డేస్ మన ఇల్లు నీట్ అండ్ ఫ్రెష్ గా అద్దం లాగా మెరిసిపోవడానికి సూపర్ సొల్యూషన్స్ ని ఇవాల్టి వీడియోలో షేర్ చేయబోతున్నాను ఇంకా లేట్ చేయకుండా అవేంటో చూసేద్దామా ఆడవారు ఎక్కువ టైం ఉండేది కిచెన్ లో ఆ కిచెన్ ని నీట్ గా ఉంచుకున్నాం అనుకోండి మనం కూడా హ్యాపీగా అండ్ హెల్తీగా ఉండగలం ప్రతిరోజు డిన్నర్ చేసిన తర్వాత కొద్దిసేపు రిలాక్స్ అయ్యి పాత్రలన్నిటినీ క్లీన్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వలన మార్నింగ్ స్కూల్స్ కాని ఆఫీసెస్ కాని బ్రేక్‌ఫాస్ట్ ప్రిపరేషన్ చాలా ఈజీ అవుతుంది వాష్ చేసిన గిన్నెల్ని ఇలా టబ్ లో వేసేసుకున్నాం అంటే ఒక్క డ్రాప్ వాటర్ కూడా కిచెన్ లో పడకుండా నీట్ గా ఉంటుంది మైక్రోవేవ్ లో యూస్ చేసిన క్రాకరీని విడిగా వాష్ చేసుకోవడం వలన అవి సేఫ్ గా ఉంటాయి ఒకవేళన గిన్నెల్ని డిష్ వాషర్ లో వేసేటట్లయితే నైటే మనం దాన్ని ఆన్ చేసుకోవడం వలన టైం చాలా సేవ్ అవుతుంది स्पेशल मन चैनल्लो डिश्वाशर एदैते बेस्ट एलांटिदि सेलेक्ट चेसुकोवाली अलागे दानि वर्किंग एला उंटुंदो कंप्लीट गा डीटेल इन्फॉर्मेशन वीडियो उंदी ओकसारी चूडकपोते खच्चितंगा चेक चेयंडी इकपोते मेन थिंग मनकु सिंक लो वेसल्स अन्नी क्लीन चेसिन तर्वात डस्ट मोत्तम क्लीन चेसुकोनी ओकसारी सिंक मोत्तम नाइटे क्लीन चेसुकुंटे मार्निंग मनं लेवगाने चाला फ्रेश गा उंटुंदी किचन अंता फर्स्ट मॉर्निंग लेवगाने सनलाइट मन इल्लंता पड़े विधंगा कर्टेन्स डोर्स विंडोस अन्नितिनी ओपन चेयडं वलन इंट्लो ओक मंची पॉजिटिव एनर्जी क्रिएट अवडंतो पाटु सानिटाइज कूडा अवुतुंदी मंथ्ली वन्स लेकपोते इला पंडगलु वच्चिनप्पुडु हाउस डीप क्लीनिंग चेस्तां कदा अम्मो इंत पनि एला चेस्तामनि अनुकुंटामु अला इब्बंदी पड़कुंडा फुल एनर्जेटिक गा हाउस क्लीनिंग टिप्स नि नेनु इप्पुडु षेर चेयबोतुन्नानु మనం డస్టింగ్ చేయడానికి నార్మల్ గా బూజుకర అలాంటివి యూస్ చేస్తాం కదా వాటితో మనకు షోల్డర్ పెయిన్ అనేది చాలా ఎక్కువైపోతుంది సో ఇలాంటి డస్టర్ యూస్ చేయడం వలన మనకు ఆ పెయిన్ ఏ మాత్రం ఉండదు హ్యాపీగా క్లీనింగ్ చేసుకోవచ్చు దీని లెంగ్త్ అడ్జస్ట్మెంట్ వలన మనకు ఎంత హైట్ ఉన్న వాల్స్ నైనా సరే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఒక్క వాల్సే కాదు ఎంత నారోగా ఉన్న ఏరియా నైనా సరే ఇది చాలా బాగా క్లీన్ చేస్తుంది ఇంకొకటి ఇలా డీప్ క్లీనింగ్ చేసినప్పుడు ఆ డస్ట్ అంతా వాల్స్ మీదకి వచ్చేస్తుంది అంత ఫైన్ డస్ట్ ని కూడా ఈ మైక్రో ఫైబర్ మాప్ మనకు చాలా ఈజీగా క్లీన్ చేస్తుంది చూస్తున్నారు కదా హ్యాండ్స్ కాని లేకపోతే ఎలాంటి క్లాత్ యూస్ చేయకుండా ఆ స్టిక్ తోనే నేను వీటన్నిటిని క్లీన్ చేసుకున్నాను ఈ క్లీనింగ్ డస్టర్ మనకు చాలా లైట్ వెయిట్ గా హ్యాండీగా ఉంటుంది బూజుకర్ లాగా weight ఎక్కువైతే అస్సలు ఉండదు ఆల్మోస్ట్ 8 మంత్స్ నుంచి నేను యూస్ చేస్తున్నాను ఇప్పటికి కొత్తదిలాగే ఉంది కాకపోతే మనం యూస్ చేసిన తర్వాత హాట్ వాటర్ లో డిటర్జెంట్ పౌడర్ కాని లిక్విడ్ కాని వేసి వాష్ చేసుకుంటే శుభ్రమైపోతుంది వీక్లీ వన్స్ మనం కిచెన్ లో యూస్ చేసిన టవల్స్ ని హాట్ వాటర్ అలాగే డిటర్జెంట్ వేసి వాష్ చేసిన తర్వాత గాలి వెలుతురు తగిలే విధంగా వాటిని డ్రై చేసుకోవాలి ఇంటిని క్లీన్ చేసుకున్న తర్వాత ఆ డస్టింగ్ క్లాత్స్ కర్టెన్స్ అలా అన్ని వాష్ చేసుకొని ఇప్పుడు కిచెన్ లోకి వచ్చేసేయాలి నార్మల్ గా కిచెన్ లో గిన్నెలు కాని అలాగే గ్యాస్ కౌంటర్ టాప్ ని వాష్ చేయడానికి ఇలాంటి స్టీల్ స్క్రబ్బర్స్ ని యూస్ చేస్తాం కదా వాటి వల్ల కుక్కర్స్ నాన్ స్టిక్ పాన్స్ ఇంకా గ్లాస్ టాప్ ఉన్న గ్యాస్ స్టవ్స్ కూడా స్క్రాచెస్ పడి పాడైపోతుంటాయి అలా కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా మనకు స్క్రబ్బర్స్ మార్కెట్ లో దొరుకుతాయి ఇవి స్టీల్ స్క్రబ్బర్స్ లాగే వర్క్ అవుతాయి కాకపోతే స్క్రాచెస్ ఫ్రీ అన్నమాట ముఖ్యంగా స్టీల్ స్క్రబ్బర్స్ తో మన హ్యాండ్స్ కూడా చాలా రఫ్ గా అవుతుంటాయి కదా ఆ ప్రాబ్లం కూడా ఇందులో ఉండదు గ్యాస్ స్టవ్ క్లీనింగ్ కి వాటర్ ఎక్కువగా వేస్ట్ చేయకుండా స్ప్రే బాటిల్ లో మనం వాటర్ స్ప్రే చేసుకుంటూ లిక్విడ్ డిటర్జెంట్ కాని లేకపోతే మనం యూస్ చేసే సోప్స్ తో స్క్రబ్బర్ తో చక్కగా అలా స్క్రబ్ చేసేస్తే నూనె మరకలు కూడా ఈజీగా క్లీన్ అవుతాయి ఇంకా మనకు పాలు పొంగినప్పుడు లేదా ఏదైనా కర్రీస్ ఉన్నప్పుడు కింద మాడిపోతుంటుంది కదా ఆ హార్ట్ స్టెయిన్స్ ని రిమూవ్ చేయడానికి మనకు ఇలాంటి స్టీల్ బ్రషెస్ దొరుకుతాయి వాటితో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు
గ్యాస్ స్టవ్ కిందను కూడా అలా స్ప్రే చేసేసుకొని మొత్తం సోప్ పెట్టేయడమే. గ్యాస్ స్టవ్కి సోప్ పెట్టిన తర్వాత వెంటనే వాటర్తో వాష్ చేయకుండా ఒక 5 to 10 minutes వదిలేస్తే జిడ్డు తనంతటికి అదే పోతుంది. మనం ఎక్కువ రుద్దే పని లేకుండా ఈలోపు మిక్సీ ఇంకా కిచెన్ అప్లయన్సెస్ ఉంటాయి కదా, వాటన్నిటిని క్లీన్ చేసేసుకోవచ్చు. మెయిన్గా గ్యాస్ స్టవ్కి అలాగే సింక్ దగ్గర గ్లాస్ ఉంటుంది కదా, దాన్ని కూడా 2 sides మనం ఇలా స్ప్రే చేసేసుకొని క్లీన్ చేసుకోవాలి. ఇంకొక చిన్న విషయం, కిచెన్ వర్క్లోనే కాదు ఏ వర్క్నైనా సరే ఎంత హార్డ్ వర్క్ అలాగే ఎంత నీట్గా చేస్తున్నామన్నది ఇంపార్టెంట్ కాదు, దాన్ని త్వరగా కంప్లీట్ చేస్తున్నామా ఆన్ టైంలో అన్నది చాలా ఇంపార్టెంట్. అదే కదా టైం మేనేజ్మెంట్ అంటే. చాలా వరకు గ్యాస్ స్టవ్ పక్కనే కారం, ఆయిల్ బాటిల్, సాల్ట్ ఇవన్నీ పెట్టుకుంటాం కదా, వాటిని ఒకసారి వైప్ చేసేసి పక్కకు పెట్టేసి ఆ ఏరియాను కూడా క్లీన్ చేసేసుకోవాలి. పై పైన అలా వైప్ చేసేవి కాకుండా కొన్ని వాష్ చేయాల్సిన కూడా ఉంటాయి కదా, వాటిని తీసి వాష్ చేసేసుకోవాలి. ముఖ్యంగా ఆయిల్ బాటిల్స్ ఉన్న ట్రేని జిడ్డు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాష్ చేసుకోవాలి. నేనైతే గ్యాస్ స్టవ్ అలాగే అక్కడున్న థింగ్స్ అన్నిటినీ ప్రతిరోజు నైటే క్లీన్ చేసుకుంటాను. మార్నింగ్ కిచెన్లోకి ఎంటర్ అవ్వగానే చాలా ఫ్రెష్ ఫీల్ ఉంటుంది. మీరు ఎలా ఫాలో అవుతారో ఖచ్చితంగా కమెంట్స్లో షేర్ చేయండి. అండ్ ఇక్కడున్న క్విక్ డ్రై మ్యాట్ అయితే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. చెప్పడం మర్చిపోయాను, నేను యూస్ చేస్తున్న క్లీనింగ్ టూల్స్ కానీ లేకపోతే ఏ ప్రోడక్ట్స్ అయినా సరే వాటి లింక్స్ ఉంటే కనుక నేను డిస్క్రిప్షన్లో డ్రాప్ చేస్తాను, కావాలనుకున్న వాళ్ళు చెక్ చేయొచ్చు. మెయిన్గా కిచెన్ క్లీనింగ్కి ఇలాంటి మైక్రోఫైబర్ టవల్స్ అయితే ది బెస్ట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మనం యూస్ చేసిన తర్వాత వాటిని వాష్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇలా కౌంటర్ టాప్ దగ్గర ఉన్న థింగ్స్ అన్నింటినీ క్లీన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మొత్తం కౌంటర్ టాప్, సింక్ అంతా కూడా వైప్ చేసేసుకోవాలి. మన వ్యూవర్స్కి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలనుకుంటున్నాను, మనం వాటర్ సేవ్ చేయగలిగేది 2 places, ఒకటి కిచెన్ అండ్ ఇంకొకటి వాష్రూమ్స్. మన వంతుగా వాటర్ని ఎంత సేవ్ చేయగలమో అంత సేవ్ చేస్తే మంచిది. అండ్ ఇంకొకటి, మన ఛానల్లో 21 everyday habits ఫర్ ఏ క్లీన్ హోమ్ అనే వీడియో ఉంది, తప్పకుండా చెక్ చేయండి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. కమెంట్స్లో చాలామంది అడుగుతుంటారు ఈ ప్రోడక్ట్ ఎక్కడ కొన్నారు, ఆ ప్రోడక్ట్ ఎక్కడ కొన్నారని. దాదాపు అన్నింటికీ లింక్స్ ఉంటే కనుక నేను డిస్క్రిప్షన్లోనే డ్రాప్ చేస్తాను, అవి వీడియో లింక్స్ కానీ ప్రోడక్ట్ లింక్స్ కానీ. ఒకసారి వీడియో పెట్టిన ఒక 1 hour కానీ 1/2 hour కానీ మీరు చెక్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం మీరు చెక్ చేస్తే ఆన్లైన్లో ప్రోడక్ట్స్ అయితే కనుక అక్కడ లింక్స్ ఉంటాయి. ఇలా సింక్ని క్లీన్ చేస్తూ హ్యాండ్ వాష్ని కూడా సోప్తో స్క్రబ్ చేసేసుకుంటే నెక్స్ట్ యూజ్కి మనకు క్లీన్గా ఉంటుంది. ఇల్లంతా డస్టింగ్ అలాగే కిచెన్ క్లీనింగ్ కూడా అయింది కదా, మన పని అయిపోయిందని అనుకోకండి. ఇప్పుడు మీకు సింపుల్గా ప్రిపేర్ చేసుకునే మల్టీపర్పస్ క్లీనింగ్ లిక్విడ్ని షేర్ చేయబోతున్నాను. ఫస్ట్ మనం స్ప్రే బాటిల్లో 1/2 liter వాటర్ని తీసుకొని అందులో బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి. దాదాపు 2 spoons వరకు యాడ్ చేసుకుంటున్నాను. స్ప్రే బాటిల్ మౌత్ సన్నగా ఉంది కాబట్టి ఇక్కడ నేను కొద్ది కొద్దిగా వేసుకుంటున్నాను. బేకింగ్ సోడా క్లీనింగ్ బెనిఫిట్స్ విషయానికి వస్తే ఇది ఆడర్స్ని అంటే స్మెల్స్ని న్యూట్రలైజ్ చేసి ఈవెన్ టఫ్ స్టెయిన్స్, మైక్రోవేవ్, చిమ్నీస్ ఇలాంటి వాటి దగ్గర జిడ్డు ఎక్కువగా ఉంటుంది కదా, అలాంటి జిడ్డును కూడా ఈజీగా పోగొడుతుంది. 2 spoons బేకింగ్ సోడాతో పాటు 2 spoons లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవాలి. లెమన్ జ్యూస్ యాంటీబ్యాక్టీరియల్గా వర్క్ చేస్తుంది. బేకింగ్ సోడా, లెమన్ జ్యూస్ ఈ 2 ingredients మనం కిచెన్ని, ఫుడ్ ఉన్న ఏరియాలో కూడా క్లీన్ చేసుకోవచ్చు. కాకపోతే నేను కౌంటర్ టాప్ని, ఇంట్లో కొన్ని థింగ్స్ని క్లీన్ చేసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ కంఫర్ట్ని కూడా యూస్ చేస్తున్నాను, మంచి ఆ ఫ్రెష్నెస్ స్మెల్ రావడానికి. ఇక్కడ నేను 1/2 cup కంఫర్ట్ని యూస్ చేశాను. అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసే విధంగా ఒకసారి షేక్ చేసుకోవాలి. ఇంతే, జస్ట్ 3 simple ingredients ఎఫెక్టివ్ మల్టీపర్పస్ క్లీనింగ్ లిక్విడ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎలా యూస్ చేసుకోవాలో చూసేద్దామా. క్లీన్ చేసుకున్న కౌంటర్ టాప్, గ్యాస్ స్టవ్ మీద మనం దాన్ని స్ప్రే చేసేసుకొని వైప్ చేసేసుకోవడమే. ఈ లిక్విడ్ని యూస్ చేయడం వలన మనకు చిన్న చిన్న పురుగులు కిచెన్లో అలా తిరుగుతూ ఉంటాయి, ఎంత నీట్గా ఉన్నా సరే
అవి ఎక్కడ కూడా కనిపించవు. అలాగే ఫ్రెష్నెస్ అన్నది ఏమాత్రం తగ్గకుండా 2 డేస్ ఉంటుంది. ఇందాకే చెప్పాను కదా ఇది మల్టీపర్పస్ క్లీనింగ్ లిక్విడ్ అని. హ్యాపీగా ఇల్లంతా డస్టింగ్ చేసిన తర్వాత దీన్ని స్ప్రే చేసుకొని మనం మైక్రోఫైబర్ క్లాత్తో క్లీన్ చేసేసుకోవాలి. సమ్మర్ వస్తుందంటే డస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంచుకుంటే చూడ్డానికి ఇల్లు కూడా నీట్గా ఉంటుంది. ఇంకొకటి వాటర్లో జస్ట్ లెమన్ జ్యూస్ అలాగే బేకింగ్ సోడా యూస్ చేసి మైక్రోవేవ్లో స్ప్రే చేసి కూడా మనం నీట్గా మొత్తం వైప్ చేసేసుకుంటే ఎలాంటి స్మెల్స్ లేకుండా మైక్రోవేవ్ చాలా నీట్గా ఉంటుంది. ఇంట్లో డెకార్ ఐటమ్స్ మీద కూడా స్ప్రే చేసుకొని హ్యాపీగా మనం క్లీన్ చేసుకోవచ్చు. ఎలాంటి స్టెయిన్స్ కూడా ఉండవు. ఇప్పుడు లిక్విడ్తో సోఫాను ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేద్దాం. వెల్వెట్ లేదా ఫ్యాబ్రిక్ సోఫాస్ మీద డస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. కంటికి కనపడకుండానే మనకు అది క్లీన్ చేసుకోవడం కూడా కొంచెం కష్టమే అవుతుంది. సో ఈ లిక్విడ్ని జస్ట్ మొత్తం స్ప్రే చేసేసి మనం కొద్దిగా వెట్ క్లాత్తో వైప్ చేసేసుకుంటే ఆ డస్ట్ మొత్తం మైక్రోఫైబర్ క్లాత్ని అంటుకొని చక్కగా క్లీన్ అవుతుంది. వెట్ క్లాత్తో వైప్ చేసిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్ వరకు ఫ్యాన్ డ్రై చేసుకొని మనం కవర్స్ వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఫైనల్గా ఫ్లోర్ మాపింగ్. అది ఎలా చేసుకోవాలి ఈ లిక్విడ్ని యూస్ చేసి చూసేద్దాం. ఇలా మనకు తగినంత వాటర్ తీసుకొని ఆ మనం తయారు చేసుకున్న లిక్విడ్ని ఒక 1/2 క్యాప్ కానీ మన ఇంటికి సరిపడా లిక్విడ్ తీసుకొని అందులో మనం రెగ్యులర్గా యూస్ చేసే ఫ్లోర్ క్లీనర్ లిక్విడ్స్ ఉంటాయి కదా వాటిని కూడా 1 క్యాప్ యూస్ చేసుకోవచ్చు. బేకింగ్ సోడా లెమన్తో ఇంట్లో ఎక్కడ కానీ ఫ్లోర్ మీద మనకు మరకలన్నవి కనిపించవు. ఎలాంటి స్మెల్స్ లేకుండా సూపర్ షైనీగా మన ఫ్లోర్ తయారవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ లిక్విడ్తో మాప్ మీద ఉన్న డస్ట్ కూడా మనకు చేయి పెట్టి వాష్ చేయకుండానే మొత్తం నీట్గా వచ్చేస్తుంది. చూసారు కదా క్లీనింగ్ అయిన తర్వాత ఇల్లంతా ఎంత ఫ్రెష్గా ఉందో. క్లీన్ చేసిన తర్వాతే కాదండి, చేస్తున్నప్పుడు కూడా ఆ ఫ్రెష్నెస్ని మనం ఫీల్ అవుతాము. చూస్తున్నారు కదా టైల్స్ అంతా కూడా గ్లాసీగా ఉన్నాయి. ఈ మల్టీపర్పస్ క్లీనింగ్ లిక్విడ్ని మనం ఇంటిని మాప్ చేసే వాటర్తో యాడ్ చేసుకొని నార్మల్ టైల్స్, మార్బల్స్, వుడెన్ ఫ్లోర్ ఇలా అన్ని రకాల ఫ్లోర్స్కి ఇది సూటబుల్గా ఉంటుంది. ఇంకొక బెస్ట్ టిప్ ఏంటంటే మాపింగ్కి హాట్ వాటర్ కాకుండా కొంచెం లూక్వామ్గా ఉన్న వాటర్ని యూజ్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది ఇల్లంతా. వీక్లీ 1 or 2 times బెడ్షీట్స్ అలాగే డోర్ మ్యాట్స్ని కూడా చేంజ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా ఆ ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్తో చేసిన తర్వాత కిచెన్ కూడా ఎక్కడ కూడా మరకలు లేకుండా సూపర్ షైనీగా ఉంది. ఇకపోతే మనం యూస్ చేసే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ముఖ్యంగా ల్యాప్టాప్స్, వీటి మీద మరకలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు ఫైన్ డస్ట్ అయితే ఇక చెప్పనవసరం లేదు. దాన్ని ఈజీగా క్లీన్ చేసుకోవడానికి ఈ సూపర్ క్లీన్ జెల్ అయితే పర్ఫెక్ట్. అసలు ఇది చూడ్డానికి సరిగ్గా పిల్లలాడుకునే స్లైమ్ లాగా ఉంటుంది. ఆ జెల్ తీసేసుకొని కీబోర్డ్ పైన జస్ట్ అలా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. ఆ ఫైన్ డస్ట్ మొత్తం ఆ జెల్కి వచ్చేస్తుంది. ఈ సూపర్ క్లీన్ జెల్ని ఒక్క ల్యాప్టాప్కే కాదండి, మన కార్ ఇంటీరియర్స్ కూడా క్లీన్ చేసుకోవడానికి ది బెస్ట్గా యూజ్ అవుతుంది. చూసారు కదా జస్ట్ అలా ఫింగర్ టిప్స్తో అలా స్ప్రెడ్ చేస్తే మనకు ఈజీగా డస్ట్ మొత్తం రిమూవ్ అయిపోతుంది. హౌస్ క్లీనింగ్ అంతా ఫినిష్ అయిన తర్వాత ఈవినింగ్ మనం ఇంట్లో పూజ చేసుకొని లివింగ్ ఏరియాలో ఇలా ఫ్రాగ్రెన్స్ క్యాండిల్స్ని వెలిగించుకుంటే చాలా ప్లెజెంట్గా ఉంటుందండి. ఇంకొంచెం ఫ్రెష్నెస్ని యాడ్ చేయడానికి ఇక్కడ నేను కొన్ని బీడ్స్ని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను యూజ్ చేస్తున్నది లావెండర్ ఫ్రాగ్రెన్స్. ఈ బీడ్స్ని ఇంట్లో మనం చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఆ యూజెస్ ఏంటి నేను అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను. చూస్తున్నారు కదా బీడ్స్ మనకు చూడ్డానికి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. మైల్డ్ ఫ్రాగ్రెన్స్ ఉన్న క్యాండిల్స్ని యూజ్ చేయడం వలన మూడ్ ఎన్హాన్స్ అవుతుంది, అలాగే మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇలా క్యాండిల్ని లైట్ చేసుకొని దాని మీద అంటే క్యాండిల్ హోల్డర్ మీద మనం ఆ బీడ్స్ని యాడ్ చేసుకోవాలి. ఆ వెలుగుతున్న క్యాండిల్ హీట్కి బీడ్స్ మనకు మెల్ట్ అవుతూ మంచి అరోమాని ఇస్తాయి.
ఇలా బీడ్స్ ని యూస్ చేసి క్యాండిల్ వెలిగించుకోవడం వలన ఆ రూమ్ లోనే కాదు అన్ని రూమ్స్ లోకి అరోమా స్ప్రెడ్ అవుతుంది అంతే కాదు చాలా రిలాక్సింగ్ గా అండ్ రిఫ్రెషింగ్ గా కూడా ఉంటుంది చూసారు కదా హౌస్ క్లీనింగ్ టిప్స్ అండ్ మల్టీ పర్పస్ క్లీనింగ్ లిక్విడ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అలాగే ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకొస్తుంది మీ సంధ్యా రూపేష్